ఫ్రెండ్స్, మీరు 2 మినిట్స్ మ్యాగీ చూసి ఉంటారు, కానీ ఇక్కడ 2 మినిట్స్లో నేను లడ్డూ చేసి చూపిస్తానండి. ఎలాగో ఈ వీడియోలో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి. ఈరోజు వీడియోలో నువ్వులతో వండండి. ఈ నువ్వులు అలాగే ఖర్జూరంతో కలిపి వంట చేయడం, అంటే లడ్డు అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నువ్వులను శుభ్రం చేసుకున్న తర్వాత అండి, ఇలా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకుని సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇక్కడ ఖర్జూరం తీసుకున్నాను నేను. ఈ ఖర్జూరం 1/4 కప్పు తీసుకుంటున్నానండి. ఈ సీడ్లెస్ ఖర్జూరం ఇది చూడండి. కట్టర్లో వేసుకుంటే చిన్న ముక్కలు కట్ అవుతుందండి. ఇలా కట్ అయిన తర్వాత మనం వేపుకున్న నువ్వులు ఉంటాయి కదా, ఇది నేను కప్పు నిండా తీసుకున్నానండి. ఇందులో వేసి ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేయడం వల్ల నువ్వులు అనేవి చెదగవండి, దాంతో ఖర్జూరంతో కలిసిపోతాయి. చక్కగా మనం ఒక ప్లేట్లో వేసుకొని చేతికి నెయ్యి రాసుకొని ఇలా లడ్డూ తయారు చేసుకోవడమే. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, అలాగే పెద్దవాళ్ళు కూడా రోజుకు ఒక లడ్డూ తింటే సరిపోతుందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి, చాలా సింపుల్ కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఇందులో బెల్లం కానీ పంచదార కానీ వాడక్కర్లేదండి. ఇలా మనం నువ్వులు ఖర్జూరంతో చక్కగా నెయ్యి అద్దుకొని ఇలా లడ్డూ తయారు చేసుకోవడమే. ఇంతే సింపుల్గా మీరు కూడా తయారు చేసుకోండి. ఫ్రెండ్స్, కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరిచ్చే మోటివేషన్తో నేను మరిన్ని వీడియోలు అయితే తీయగలుగుతానండి. చూడండి తయారైపోయినాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, ధన్యవాదములు.